హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ సేవ మీ అందరి సేవలు ఆర్ఆర్బి ద్వారా రిలీజ్ చేయబడిన ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ మరియు ఎస్ఐ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ గురించి ఇదివరకు వీడియోలోనే మనం చెప్పుకున్నాము సో ఈ ఆర్పిఎఫ్ జాబ్స్కి ఆన్లైన్ అప్లికేషన్ ఎలా చేయాలి అనే విషయం గురించి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం సో ముందుగా మనం ఆర్ఆర్బి ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించిన వెబ్సైట్ని ఓపెన్ చేసుకోవాలి ఈ వెబ్సైట్ యొక్క లింక్ని మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను అయితే ఇందులో మనకి ముందుగా వన్ టైం రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి ఆల్రెడీ వన్ టైం రిజిస్ట్రేషన్ వాళ్ళు డైరెక్ట్ లాగిన్ చేసుకోవచ్చు బట్ వన్ టైం రిజిస్ట్రేషన్ క్రియేట్ చేసుకోవడానికి మనకి ఇక్కడ అప్లై అయిన ఆప్షన్ ఉంటుంది దాని మీద క్రియేట్ అకౌంట్ అనే ఆప్షన్ ఉంటుంది దాని మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది ఇందులో ముందుగా క్యాండిడేట్ యొక్క నేషనాలిటీ సెలెక్ట్ చేసుకోవాలి అబ్వియస్లీ ఇండియా ఉంటుంది తర్వాత పర్సనల్ ఇన్ఫర్మేషన్ లో ఎస్ఎస్సి మెమో ప్రకారం క్యాండిడేట్ యొక్క ఫుల్ నేమ్ ఎంటర్ చేయాలి ఒకవేళ ఆధార్ లో మరియు ఎస్ఎస్సి లో నేమ్ చేంజ్ ఉంటే ఇక్కడ ఎస్ఎన్ పెట్టేసి ఆ నేమ్ ఏంటిది అనేది ఎంటర్ చేయాలి అంటే కొంతమంది పెళ్ళైన మహిళలకి ఆధార్ లో అండ్ ఎస్ఎస్సి లో నేమ్ చేంజ్ ఉంటుంది వాళ్ళు ఇది ఆప్షన్ యూజ్ చేసుకోవచ్చు తర్వాత ఎస్ఎస్సీ మెమో ప్రకారం డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి నెక్స్ట్ జెండర్ సెలెక్ట్ చేసుకొని ఎస్ఎస్ఈ మెమో ప్రకారం ఫాదర్ నేమ్ మదర్ నేమ్ కూడా ఎంటర్ చేసేయాలి నెక్స్ట్ ఆప్షన్ లో ఉంటుంది ఇందులో క్యాండిడేట్ నంబర్ ఎంటర్ చేసి వెరిఫై చేసుకోవాలి సో వెరిఫై యూజింగ్ ఆధార్ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే మనకు ఒక బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది ఇందులో మనకి ఎస్ఎస్సి మెమో అండ్ ఆధార్ లో నేమ్ ఎలాగా ఉందో అది ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో రెండు సేమ్ ఉంటే ఇక్కడ టిక్ మార్క్ పెట్టేస్తే ఆటోమేటిక్ గా ఇక్కడ ఫెచ్ అయిపోతుంది అనమాట ఒకవేళ ఆధార్ అండ్ ఎస్ఎస్సి చేంజ్ ఉంటే దాని ప్రకారం ఎంటర్ చేయాలి ఆధార్ లో ఎలా ఉందో ఎంటర్ చేసేసి టిక్ మార్క్ పెట్టి సబ్మిట్ చేయాలి తర్వాత కాంటాక్ట్ డీటెయిల్స్లో మీ వర్కింగ్ మెయిల్ ఐడి ఎంటర్ చేసి జనరేట్ ఓటీపీ క్లిక్ చేస్తే ఒక ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ వేసి వెరిఫై చేసుకోవాలి తర్వాత మొబైల్ నెంబర్ కూడా సేమ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి వెరిఫై చేసుకోవాలి ఆ తర్వాత ఒక పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోవాల్సి ఉంటుంది సో పాస్వర్డ్ మనకి క్యాపిటల్ లెటర్ స్మాల్ లెటర్ న్యూమరికల్ అండ్ స్పెషల్ క్యారెక్టర్ ఉండేలా చూసుకోవాలి ఫైనల్ గా ఇక్కడ క్యాప్చర్ కూడా ఎంటర్ చేసి ప్రివి అండ్ క్రియేట్ అండ్ అకౌంట్ మీద క్లిక్ చేయగానే మనకి మనం ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్ని చూపిస్తాయి అవన్నీ కరెక్ట్ గా ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి ఎందుకంటే ఒక్కసారి అకౌంట్ క్రియేట్ అయితే ఎడిట్ అనేది చేసుకోవడానికి అవకాశం ఉండదు ఓకే సో అన్ని కరెక్ట్ గా ఉంటే సబ్మిట్ చేసేస్తే మీకు అకౌంట్ అనేది క్రియేట్ అయిపోతుంది ఇప్పుడు ఆటోమేటిక్ గా మనకి లాగిన్ పేజ్ అనేది వస్తుంది ఇందులో మీ మొబైల్ నంబర్ గానీ లేదా ఈమెయిల్ ఐడి గానీ ఎంటర్ చేసి మీరు సెట్ చేసుకున్న పాస్వర్డ్ ఎంటర్ కూడా చేసి లాగిన్ చేయాలి సో లాగిన్ అయిపోగానే మనకి ఆన్లైన్ అప్లికేషన్ ఆప్షన్ ఉంటుంది దాని మీద క్లిక్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది ఇందులో మనకి రెండు చాయిసెస్ ఉన్నాయి సబ్ ఇన్స్పెక్టర్ అండ్ కానిస్టేబుల్ సో డిగ్రీ చేసిన అయితే సబ్ ఇన్స్పెక్టర్ పెట్టుకోవచ్చు ఓన్లీ తో పెట్టుకోవాలనుకునే వాళ్ళు కానిస్టేబుల్ పెట్టుకోవచ్చు అయితే ప్రెసెంట్ ఎక్కువ పోస్టులు కానిస్టేబుల్ కే ఉన్నాయి ఓకే తర్వాత అది టిక్ మార్క్ పెట్టేసి నెక్స్ట్ చేసుకోవాలి ఇందులో పూర్తిగా మనకి ఫైవ్ స్టేజెస్ ఉంటాయి సో ఫస్ట్ వచ్చేసి మనకి పర్సనల్ డీటెయిల్స్ ఆల్రెడీ మనం అకౌంట్ క్రియేట్ చేసే టైం లో ఏవైతే డీటెయిల్స్ ఇచ్చామో అవి ఇక్కడ ఫెచ్ అవుతాయి ఇందులో మరికొన్ని డీటెయిల్స్ యాడ్ చేయాలి అవి మారిల్ స్టేటస్ మ్యారేజ్ అయితే మ్యారీ అని లేకపోతే సింగల్ అని పెట్టుకోవాలి తర్వాత రిలీజియన్ అలాగే మదర్ టంగ్ అండ్ మీరు ఎగ్జామినేషన్ కి ఏ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుంటారు తర్వాత ఐడెంటిఫికేషన్ మార్క్స్ ఇవి ఎంటర్ చేశాక కమ్యూనిటీ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది సో ఇందులో వచ్చేసి ఎస్సీ ఎస్టీ వాళ్ళ క్యాస్ట్ సర్టిఫికేట్ యొక్క డీటెయిల్స్ ఎంటర్ చేయాలి అదే బీసీ వాళ్ళైతే ఓబీసీ నాన్ క్రిమినట్ సర్టిఫికేట్ సంబంధించిన డీటెయిల్స్ ఎంటర్ చేయాలి అండ్ ఈ అయితే ఈ డబ్బు సంబంధించిన డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఓకే సర్టిఫికేట్ నెంబర్ ఇష్యూంగ్ అథారిటీ అండ్ ఇష్యూ డేట్ అనేది ఉంటాయి అనమాట అవన్నీ ఎంటర్ చేయాలి ఇవి ఎంటర్ చేస్తేనే మీకు క్యాస్ట్ కి సంబంధించిన రిజర్వేషన్ అనేది వర్తిస్తుంది లేదంటే జనరల్ కేటగిరీ కింద వస్తారు ఓకే తర్వాత పోస్టల్ అడ్రస్ డీటెయిల్స్ లో మీకు లేదా పర్మనెంట్ అడ్రస్ ఏదైతే ఉంటుందో ఆ అనేది ఇచ్చేసి సేవ్ చేసుకోవాలి తర్వాత నెక్స్ట్ చేసి ఇందులో మీరు ఎక్స్ సర్వీస్ మెన్ అయితే ఎస్ అని పెట్టేసేయాలి లేదంటే నో పెట్టేసేయాలి అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్ అయితే ఎస్ అని లేదంటే నో అని అండ్ ఈ డబ్ల్యూఎస్ లేదా ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ అయితే ఎస్ అని లేదంటే నో అని ఎస్ అని పెడితే దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వాలి ఓకే అండ్ నెక్స్ట్ ఆప్షన్ లో ఇంతకు ముందు మీరు రైల్వే లో ఏదైనా జాబ్ చేసి ఉంటే ఎస్ అని పెట్టేసి డీటెయిల్స్ ఇవ్వాలి అండ్ తర్వాత ఏ జాబ్ చేయకపోతే నాట్ అప్లికేబుల్ అనేది పెట్టుకోవాలి ఇది వరకు అప్రెంటిస్ చేసి ఉంటే ఎస్ఎన్ పెట్టేసి దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వాలి లేదంటే నో పెట్టేసుకోవాలి ఇక చివరిలో క్యాండిడేట్ యొక్క బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అనేది ఇవ్వాలి ఈ అకౌంట్ డీటెయిల్స్ ఎందుకంటే సిబిటీ ఎగ్జామ్ అయిన తర్వాత మీరు ఎగ్జామ్ ఫీ ఏదైతే పే చేశారో అందులో నుండి ఫోర్ హండ్రెడ్ రూపీస్ రిటర్న్ అనేది వస్తుంది ఎస్సీ ఎస్టీ వారికి టూ ఫిఫ్టీ రూపీస్ కంప్లీట్ గా రిటర్న్ అనేది వస్తుంది సో అకౌంట్ నంబర్ ఐఎఫ్ఎస్ కోడ్ అండ్ నేమ్ అనేది ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ చేయాలి ఆ తర్వాత మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది ఫస్ట్ ఎస్ఎస్సి డీటెయిల్స్ తర్వాత మీరు డిగ్రీ కూడా ఎస్ఐ కూడా పెట్టుకోవాలనుకుంటే డిగ్రీ డీటెయిల్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది ఓకే ఎంటర్ చేసి యాడ్ చేసేయాలి తర్వాత నెక్స్ట్ మీరు క్లిక్ చేసి క్యాండిడేట్ యొక్క ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఫోటో కంపల్సరీ వైట్ బ్యాక్ గ్రౌండ్ లో ఉండేలా చూసుకోవాలి అండ్ థర్టీ టు సెవెంటీ కేబీ మధ్యలో జేపీజీ ఫార్మాట్ లో ఉండేలా స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి సిగ్నేచర్ కూడా థర్టీ టు సెవెంటీ కేబుల్ జేపీజీ ఫార్మాట్ లో ఉండేలా స్కాన్ చేసి అప్లోడ్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ చేయాలి ఇక చివర్లో లో డిక్లరేషన్ టిక్ పెట్టేసి ప్లేస్ ఎంటర్ చేసి ప్రివ్యూ అప్లికేషన్ క్లిక్ చేయగానే మీరు ఎంటర్ చేసిన ఫామ్ అంతా చూపిస్తా ఉంటుంది సో ఇందులో ఏమైనా తప్పులు ఉంటే ముందే ఎడిట్ చేసుకోండి కరెక్ట్ గా ఎంటర్ చేసేసి సబ్మిట్ చేసేయండి తర్వాత మీకు ఎగ్జామ్ ఫీ అనేది చూపిస్తూ ఉంటుంది సో జనరల్ అండ్ బీసీ వారికి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎస్సీ ఎస్టీ వారికి టూ ఫిఫ్టీ రూపీస్ పేమెంట్ అనేది ఉంటుంది సో మీరు ఇక్కడ పేమెంట్ మీద క్లిక్ చేసి క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు లేదా నెట్ బ్యాంకింగ్ యూపీఐ ద్వారా కూడా ఈ పేమెంట్ అనేది చేసుకోవచ్చు సో పేమెంట్ కంప్లీట్ అయిపోగానే మీకు ఒక రిసిప్ట్ అనేది జనరేట్ అవుతుంది ఈ రిసిప్ట్ ని డౌన్లోడ్ ప్రింట్ గానీ చేసి పెట్టుకోండి ఆ తర్వాత ఇక్కడ అప్లికేషన్ హిస్టరీ ఉంటుంది దాని మీద క్లిక్ చేస్తే మీరు సబ్మిట్ చేసిన అప్లికేషన్ అని ఇక్కడ చూపిస్తూ ఉంటుంది వ్యూ అప్లికేషన్ అని దాని మీద క్లిక్ చేయగానే అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది ఇది ప్రింట్ తీసుకొని పెట్టుకోవచ్చు సో ఓకే ఫ్రెండ్స్ అర్థమైంది కదా ఈ విధంగా ఆర్ఆర్బికి సంబంధించిన ఆర్పిఎఫ్ జాబ్స్ ఆన్లైన్ ఆన్లైన్లో ఈజీగా అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు ఇందులో ఏమైనా డౌట్ ఉంటేనే కమెంట్ లో మెసేజ్ చేయండి లేదా ఎవరైనా ఈ ఆర్పీఎఫ్ జాబ్స్కి అప్లికేషన్ చేసుకోవాలనుకుంటే టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా నన్ను కాంటాక్ట్ అవ్వండి నేను అప్లికేషన్ చేస్తాను బట్ ఛార్జెస్ అయితే అప్లికేబుల్ ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి మరియు అందరికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ